మధ్యాహ్నం లంచ్ వండుకోవాలంటే బద్ధకంగా ఉందా అయితే మీరు ఈజీగా టేస్టీగా లంచ్ తయారు చేసుకోగలిగే ఓ రెసిపీ ఇక్కడ ఉంది అదే టమాటో రైస్ దీనిని తయారు చేయడం చాలా సులభం అంతేకాకుండా రొటీన్గా అన్నం కర్రీ తినకూడదు అనుకునే వారికి ఆఫీస్కి హడావిడిగా వెళ్ళేవారికి ఈ రెసిపీ చాలా నచ్చుతుంది ఇన్స్టెంట్ టమాటో రైస్ ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోనే చూద్దాం టొమాటో రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఫ్రెష్గా క్లీన్ చేసిన ఒక నాలుగు టొమాటోలు తీసుకోండి టొమాటోల పైన ఉన్న తొడేలన్నీ తీసేయండి ఇలా తీసిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లిపాయలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాల పాటు వీటిని ఉడకబెట్టండి టమాటాల పైన ఉన్న పొట్టంతా పోయేలాగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక పావు గంట పాటు చల్లారిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలన్నీ కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోండి కొంతమందికి టమాటో పైన ఉన్న పొట్టు తినటం నచ్చదు అలాంటప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొట్టును సపరేట్ చేయండి ఇలా చేసుకున్న తర్వాత టమాటాలు ఎండుమిర్చి వెల్లిపాయలు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేయటం వల్ల ఈ టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ గింజలు వేసుకోండి ఆవాలు శనగపప్పు మినపప్పు లేదా మినపగుండ్లు రెండు లేదా మూడు గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి జీడిపప్పు కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసుకోండి కరివేపాకును కూడా వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ న్ కూడా ఇందులో వేసుకోండి ఇలా ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదైతే బెటర్ ఈ టొమాటో రైస్ చేసుకోవడం కోసం ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యూజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి ఇది వేయడం వల్ల డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోండి ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి స్పైసెస్ పౌడర్ను కూడా వేసుకోండి లవంగాలు యాలకులు చెక్క జాపత్రి అనాస్ పువ్వు మరాఠీ మగ్గు షాజీరా ఇవన్నీ పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే మార్వాడి మెంతాకు కూడా వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఈ మిక్స్ అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ మిక్స్ని మనం టమాటో ప్రీమిక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ టమాటో ప్రీమిక్స్ అనేది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఈ టమాటో ప్రీమిక్స్ని మిగిలిపోయిన లేదా ముందుగా ఉడికించిన వైట్ రైస్ని ఉపయోగించి ఈ ప్రీమిక్స్ని కలుపుకోవటం వల్ల ఇన్స్టెంట్గా టమాటో రైస్ని తయారు చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవారికి కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా ఇప్పుడు ఈ టమాటో ప్రీమిక్స్ని యూస్ చేసి టమాటో రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రీమిక్స్ని అంతా ఒక ప్యాన్లో తీసుకొని లైట్గా హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత వైట్ రైస్ని వేసుకోండి ఈ వైట్ రైస్ అనేది అప్పుడే ఉడికించిన వైట్ అయినా యూస్ చేయొచ్చు లేదా నైట్ మిగిలిపోయిన వైట్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ తోటైనా ఈ టమాటో రైస్ని చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని యూస్ చేయండి నేనైతే నార్మల్ వైట్ రైస్ని యూస్ చేసి టమోటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రైస్ అంతా కూడా మిక్స్లో వేసుకొని బాగా ఒక స్పూన్తో కానీ గంటతో కానీ మిక్స్ చేసుకోవాలి ఈ టమోటో మిక్స్ అంతా కూడా రైస్కి పట్టేలాగా కలుపుకోండి చూసారా ఈ టమాటో ప్రేమిక్స్ తోటి ఇన్స్టెంట్గా వన్ మినిట్లోనే టమాటో రైస్ని ఎలా తయారు చేసామో మీరు కూడా ఈ టమాటో ప్రేమిక్స్ని ప్రిపేర్ చేసి ఇన్స్టెంట్గా టమాటో రైస్ని తయారు చేసుకోండి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి చూడటానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి టొమాటో తినటం వల్ల వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది టొమాటోలో ఉండేది నైంటీ త్రీ గ్రామ్స్ వాటర్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి టూ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది అంటే ఫ్యాట్ లేనట్టే లెక్క వంద గ్రాములు టమాటో తీసుకోవటం వల్ల ట్వంటీ త్రీ క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది